గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసరి వారు వచ్చి రెండు దోణిలు మునిగినట్లు నింపిరి ఇది లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తను చేసే ప్రతి పని విజయవంతం అవ్వాలని కోరుకుంటాడు ఒక విద్యార్థి అందరికన్నా మంచి మార్కులతో పాస్ అయ్యి విజయం సాధించాలని కోరుకుంటాడు ఒక డాక్టర్ తాను చేసే ప్రతి ఆపరేషన్లో విజయం సాధించాలని కోరుకుంటాడు ఒక క్రీడాకారుడు తాను పాల్గొనే ప్రతి ఆటలో గెలవాలని కోరుకుంటాడు ఒక సినిమా డైరెక్టర్ తను తీసే అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటాడు ఒక వ్యాపారి తను చేసే వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు తను పోటీ చేసిన ప్రతిసారి గెలవాలనే కోరుకుంటాడు ఇలా అందరూ తమ పనుల్లో విజయాన్నే కోరుకుంటారు కానీ అందరూ అన్నిసార్లు విజయాన్ని పొందలేకపోతున్నారు ఇక్కడ సీమోను అనే వ్యక్తి కూడా రాత్రంతా వలలు వేస్తూనే ఉన్నాడు కానీ చేపలు పడలేదు అతను నిరాశతో వలలు కడుక్కుంటున్నాడు ఆ సమయంలో ఏసయ్య చెప్పిన మాట ప్రకారం వల వేసి వలలు పిగిలిపోయేంతగా రెండు దోణిలు మునిగిపోయేంతగా చేపలు పట్టారు వారంతటా వారే ప్రయత్నించినప్పుడు పడని చేపలు ఏసయ్య వారితో ఉన్నప్పుడు వారెన్నడూ కూడా పట్టనని చేపలు పట్టారు మనం కూడా మన జీవితాల్లో మనకున్న అనుభవాన్ని బట్టి మనం ప్రయత్నాలు చేస్తుంటాం కొన్నిసార్లు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాము కానీ మన ప్రయత్నం కేవలం మానవ ప్రయత్నం మాత్రమే మన ప్రయత్నానికి మన దేవుడైన ఏసయ్య దీవెనలు కూడా తోడైతే ఆ ప్రయత్నంలో తప్పకుండా రెండంతలుగా విజయాన్ని పొందుతాం ప్రపంచంలో ఉన్న మేధావులెందరో బైబిల్ని చదివి దేవుణ్ణి ప్రార్థించి ఏ సయ్యను కలిగి ఉండి తమ ప్రయత్నాలన్నిటిలో ఎన్నో విజయాలు ఎన్నోసార్లు సాధించారు నేను కూడా నా ప్రయత్నాలలో దేవుణ్ణి ప్రార్థించి ఏ సయ్యను కలిగి ఉండి విజయాన్ని పొందుతున్నాను మీరు కూడా మీ ప్రయత్నాలలో మీ అవసరాలలో విజయాన్ని సాధించాలంటే దేవునిని ప్రార్థించి మీ జీవితంలో ఏసయ్యను కలిగి ఉండి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను ప్రార్థన మా దేవ మా తండ్రి మేము ఎన్నోసార్లు మా పనులలో సీమోనుకోవలే విజయాన్ని సాధించలేకపోతున్నాం మా ఎందు దయతో మీరు మాతో ఉండి మీ సహాయాన్ని మాకు దయచేయండి అప్పుడు మేము కూడా మా ప్రయత్నాలలో తప్పక విజయాన్ని సాధించగలుగుతాము మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఏ నైస్ డే క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఇరుషులేము పవిత్ర స్థలాలను పూర్తిగా హెచ్డి వీడియోలలో చూపిస్తూ తెలుగులో ఆయా ప్రాంతాల గురించి వర్ణిస్తూ తయారు చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అంతేకాకుండా మరెన్నో చారిత్రాత్మక విషయాలను డాక్యుమెంటరీలుగా తయారు చేసి చూపిస్తూ ఉన్నాము ప్రతిరోజు దేవుని వాక్యాలను వాక్యంలోని మర్మాలను తెలుసుకొని దేవుని దీవెనలు పొందాలంటే మన ఛానల్ను మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ప్రైజ్ ది లార్డ్